అన్యాయాన్ని రమేష్ తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ గారితో సహా జిల్లా మంత్రి గారు సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారిని కూడా కలిసి సార్ నేను 15 సంవత్సరాల నుంచి సిద్దిపేటలోనే ఉంటున్నాను, నాకు రేషన్ కార్డు ఇక్కడే ఉంది, ఓటర్ ఐడి కార్డు ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే గత 15 సంవత్సరాల నుంచి బతుకుతున్నాను, పేదోడిని, ఊర్లో గుంటేటి జాగ కూడా లేదు సార్, ఇల్లు కావాలని అంటే కూడా అతనికి ఇల్లు వచ్చినట్లు లిస్టులో పేరు వేయడం జరిగింది. కానీ స్థానికంగా ఉంటున్నటువంటి కొంతమంది కౌన్సిలర్లు కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కండువా కప్పుకోవాలి, మా పార్టీ వాడైతేనే ఇవ్వాలి, వేరే పార్టీలో అయితే ఇయ్యమనేటువంటి ఒక బాధాకరమైనటువంటి ఆలోచనతో, దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఒక అమాయకుడైనటువంటి పేద ఆటో డ్రైవర్ ప్రాణాన్ని బలి తీసుకోవడం జరిగింది. చాలా స్పష్టంగా పారదర్శకంగా మా పాలన జరుగుతుందని ఒకవైపు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం హందీపూర్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఈ హందీపూర్ సంబంధించినటువంటి ఒక పేద బక్కపలచని రైతు పొట్ట చేత పట్టుకుని సిద్దిపేటకు పోయి ఆటో నడిపించుకుంటూ భార్య ఇద్దరు పిల్లలతో 15 సంవత్సరాలుగా సిద్దిపేటలో జీవిస్తున్నటువంటి వ్యక్తికి ఇంకా అంతకంటే ఎక్కువ అర్హత ఏం కావాలి ఒక డబుల్ బెడ్రూమ్ పొందడానికి అనేది ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించారు. రాత్రికి రాత్రి పోస్ట్ మార్టం చేసి పోలీసు పహారాలు